తెలంగాణలో అధికారం లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ ఎన్నికల ప్లాన్ ఏంటి? బరిలోకి దిగేందుకు ఎంతమంది అభ్యర్థులు ఉన్నారు? ఉన్నవాళ్లు ఏ మేరకు పోటీనిస్తారు? పక్క పార్టీలను నమ్ముకోవడం తప్ప బీజేపీకి మరో దారి లేదా? ప్రత్యర్థి పార్టీలో ఉన్న మెయిన్ లీడర్లందరినీ ఒక్కొక్కరిగా లాగేయబోతున్నారా? బీఆర్ఎస్ కాంగ్రెస్ లో అసంతృప్తులై కమలనాథుల టార్గెటా? 600 అయినా ఈ ఎన్నికలలో బలమైన అభ్యర్థులనే బరిలో దింపబోతోందా? బీజేపీ పెద్దలతో టచ్ లో ఉన్న గులాబీ లీడర్లెవరు? కమల తీర్థం పుచ్చుకోబోతున్న కాంగ్రెస్ నాయకులెవరు? తెలంగాణలో బీజేపీ ఆపరేషన్ వెనుక ఓపెన్ సీక్రెట్ ఏంటి? తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు. బలమైన నేతల అన్వేషణలో పార్టీ పెద్దలు. బీఆర్ఎస్ కాంగ్రెస్ లో అసంతృప్తులకు గాలాలు. అన్ని చోట్ల బలమైన అభ్యర్థుల్ని దింపేలా ప్రణాళికలు. రాష్ట్ర పార్టీకి అన్ని విధాల ఢిల్లీ పెద్దల అండదండలు. తెలంగాణలో అధికారమే లక్ష్యమని చెబుతున్న బీజేపీ ఆ దిశగా ఒడివడిగా అడుగులు వేస్తున్నట్లే కనిపిస్తోంది. రాష్ట్రంలో ఎదిగేందుకు మెండుగా అవకాశాలు ఉండడంతో సీరియస్ గా ఫోకస్ పెట్టింది. స్వతహాగా సీన్ లేదు కాబట్టి పక్క పార్టీల నేతలను లాగే పనిలో పడిందట. గత అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో మాత్రమే ద్వితీయ స్థానంలో నిలిచింది ఆ పార్టీ. దీంతో వచ్చే ఎన్నికల్లో మాత్రం అన్ని నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను నిలపాలని భావిస్తోంది. అధికార పార్టీలో ఉండి టికెట్ వచ్చే అవకాశం లేనివారు కాంగ్రెస్ లో నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులు, వివిధ వృత్తుల్లో ఉంటూ ఆర్థికంగా సామాజికంగా బలంగా ఉన్నవారిని తమ వైపు తిప్పుకునే ప్రయత్నాన్ని గట్టిగా చేస్తోందట. బీజేపీలో ప్రస్తుతం కొన్ని చోట్ల మాత్రమే నియోజకవర్గ స్థాయిలో ప్రభావం చూపగల నాయకులు చేరారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా చూసినప్పుడు 7-8 చోట్ల కొంత ప్రభావం చూపగలిగే లీడర్లు కనిపిస్తున్నారు. అధిష్టానం కూడా తెలంగాణపై పట్టు కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. 2018 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 119కి గాను 118 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ ఒక చోట మాత్రమే గెలిచింది. 10 చోట్ల రెండో స్థానంలో నిలిచింది. 48 చోట్ల 3, 28 చోట్ల 4 స్థానంతో సరిపెట్టుకుంది. ఈ ఎన్నికలు ముగిసిన 4 నెలలకొచ్చిన లోక్సభ ఎన్నికల్లో అనూహ్యంగా 4 చోట్ల గెలుపొందింది. అంబర్పేటలో స్వల్ప తేడాతో ఓడిపోయిన కిషన్ రెడ్డి సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి గెలిచి కేంద్ర మంత్రి అయ్యారు. కరీంనగర్ అసెంబ్లీ స్థానంలో 15,000 ఓట్ల తేడాతో ఓడిపోయిన బండి సంజయ్ తర్వాత నుంచి కరీంనగర్ లోక్సభకు ఎన్నికయ్యారు. నిజామాబాద్, ఆదిలాబాద్ లోక్సభ స్థానాలను కూడా గెలుచుకుంది. తర్వాత జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో దుబ్బాక, హుజురాబాద్ నుంచి గెలుపొందగా మునుగోడులో హోరాహోరీగా పోరాడి ఓడిపోయింది. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో నామమాత్రంగానే ఓట్లు పొందింది. ఇతర పార్టీల నుంచి బలమైన నాయకులు వచ్చి చేరిన చోట కాంగ్రెస్ 3వ స్థానానికి పడిపోవడమే కాకుండా డిపాజిట్లు కోల్పోయిన చోట బీజేపీ విజయం సాధించగలిగింది. నాగార్జునసాగర్ లో కాంగ్రెస్ నుంచి బలమైన అభ్యర్థి జానారెడ్డి పోటీలో ఉండడంతో బీజేపీ 3వ స్థానానికి పరిమితం కావడమే కాకుండా డిపాజిట్ కోల్పోయింది. కరీంనగర్ లోక్సభ పరిధిలో కరీంనగర్ అసెంబ్లీ స్థానంలో 2వ స్థానం రాగా మిగిలిన అన్ని చోట్ల 3, 4, 5 స్థానాలే పొందింది. తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో అనూహ్యంగా సంజయ్ గెలిచారు. తర్వాత ఈటెల రాజేందర్ బీజేపీలో చేరి హుజురాబాద్ ఉప ఎన్నికలో గెలుపొందారు. వేములవాడలో ఈటెలతో పాటు వచ్చి చేరిన తులా ఉమ ఉన్నారు. చొప్పదండిలో మాజీ ఎమ్మెల్యే శోభ చేరారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఒకప్పుడు కాంగ్రెస్ ముఖ్య నేతగా ఉన్న డీకే అరుణ ఇప్పుడు బీజేపీలో జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు. భువనగిరిలో చిట్ట, గూడూరు బూర నర్సయ్యగౌడ్ తదితర నేతలు వచ్చారు. నల్గొండ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం లోక్సభ పరిధిలో కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ నుంచి కొందరు నాయకుల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మునుగోడులో రాజగోపాల్ రెడ్డి, హుజూర్నగర్ లో గట్టు శ్రీకాంత్ రెడ్డిలు పార్టీలో చేరారు. నిజామాబాద్ లోక్సభ పరిధిలో 1 చోట 4వ స్థానం, మరో 6 చోట్ల 3వ స్థానంలో నిలిచిన బీజేపీ లోక్సభ ఎన్నికల్లో మాత్రం విజయం సాధించింది. ఆదిలాబాద్ లోక్సభ స్థానం పరిధిలో ఆదిలాబాద్, ముధోల్లలో 2వ స్థానం పొందగా సిర్పూర్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి 2వ స్థానంలో నిలిచిన పాల్వాయి హరీష్ తర్వాత బీజేపీలో చేరారు.
గత లోక్సభ ఎన్నికల్లో ఆదిలాబాద్ లోక్సభ నుంచి ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ రాథోడ్ బీజేపీలో చేరి ఖానాపూర్ నుంచి పోటీ చేసే ప్రయత్నంలో ఉన్నారు. వీరితో పాటు నిర్మల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ముతోలుకు చెందిన రామారావు పటేల్, నిర్మల్కు చెందిన మున్సిపల్ మాజీ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తిలు కూడా కమలం చెంత చేరారు. ఆదిలాబాద్ శాసనసభ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన పాయల్ శంకర్ కూడా 47,444 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. పెద్దపల్లి లోక్సభ స్థానం పరిధిలో రెండు అసెంబ్లీలు మినహా మిగిలిన చోట్ల ప్రభావం చూపగల నాయకుల కోసం ప్రయత్నిస్తోంది. జహీరాబాద్ లోక్సభ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో, తర్వాత లోక్సభలో కూడా పార్టీకి తక్కువ ఓట్లే వచ్చాయి. ఆ తర్వాత ఈ నియోజకవర్గ పరిధిలోని ఎల్లారెడ్డి నుంచి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డితో పాటు బాన్సువాడ, కామారెడ్డి స్థానాల్లో కూడా ఇతర పార్టీల నుంచి పలువురు చేరారు. కొన్ని స్థానాలకు మాత్రం ఇంకా బలమైన అభ్యర్థులను వెతుక్కోవాల్సిన పరిస్థితి. మెదక్ లోక్సభ నియోజకవర్గంలో ఎక్కడా రెండో స్థానం దక్కని బీజేపీ తర్వాత జరిగిన ఉప ఎన్నికలో దుబ్బాకలో గెలిచింది. కొన్ని చోట్ల ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎక్కువ సెగ్మెంట్లో గట్టి అభ్యర్థులు కావాలి. మల్కాజ్గిరిలో ఒకచోట మాత్రమే రెండో స్థానంలో నిలిచింది. సికింద్రాబాద్ పరిధిలో అంబర్పేట, ఖైరతాబాద్లోను, హైదరాబాద్ లోక్సభ పరిధిలో ఒకచోట గెలిచి మూడు చోట్ల ద్వితీయ స్థానం పొందింది. చేవెళ్ల లోక్సభ పరిధిలో ఎక్కడా రెండో స్థానం లభించలేదు. మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు లోక్సభ స్థానాల పరిధిలో కల్వకుర్తిలో మాత్రమే ద్వితీయ స్థానం పొందింది. చేవెళ్ల మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో మక్తల్లో రెండో స్థానంలో నిలిచిన జలంధర్ రెడ్డి, దేవరకద్ర నుంచి ఓ కాంగ్రెస్ నాయకుడు, జడ్చెరలో ఓ ఎన్ఆర్ఐ, మహబూబ్నగర్లో ఓ న్యాయవాది, ఇలా పలువురు బీజేపీలో చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల కంటే రాష్ట్రంలో బీజేపీ బలం పుంజుకున్న నియోజకవర్గాల వారీగా పరిశీలించినప్పుడు ఇతర పార్టీల నుంచి బలమైన నాయకులు వచ్చి చేరితేనే గట్టి పోటీ ఇచ్చే పరిస్థితి నెలకొంది. అందుకే పక్క పార్టీ నేతలకు గాలం వేసే పనిని వేగవంతం చేశారు కమలనాథులు.